హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. 2019లో ఎన్నికల నాటికి దేశంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదిశగా అడుగులు వేశారు. కేసీఆర్ ప్రతిపాదనలకు, ఆయన ప్రయత్నాలకు మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ పై సొంత ఆలోచన మొదలు పెట్టారట. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో అడపాదడప సిపిఎం సిపిఐ నేతలు భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, హోదాపై పోరు గురించి చర్చించేందుకు సోమవారం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు సిపిఎం నేత మధు, సిపిఐ రామకృష్ణ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన మనసులోని మాట బయట పెట్టారని తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటును మనమే ఎందుకు ప్రారంభించకూడదని పవన్ అభిప్రాయపడ్డట్టు సమాచారం. దేశంలో కాంగ్రెస్ బీజేపీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాయని, ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నారని పవన్ వామపక్షాల నేతలతో చెప్పారు. మూడో కూటమి ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ ఆ దిశగా అడుగులు పడితే భావస్వారూప్యమున్న పార్టీలను ఏకం చేసే బాధ్యతలను కూడా మీకే ఇస్తామని సిపిఎం సిపిఐ నేతలతో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్న వామపక్షాల నేతలు పవన్ ప్రతిపాదనకు ఎటువంటి బదులు ఇవ్వలేదని తెలుస్తోంది. 2019లో పొత్తుల రాజకీయమా, స్వతంత్రంగా వెళ్లడమా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేనందున దీనిపై రాష్ట్రానికి చెందిన వామపక్ష నేతలు పెద్దగా స్పందించే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత కల్పించింది. ఇటీవల గుంటూరు బహిరంగ సభ నేపథ్యంలో ఆయన డీజీపీకి లేఖ రాశారు. తనకు బహిరంగ సభ అనంతరం కూడా భద్రత కావాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఆయన కోరికను మన్నించింది. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు 2+2 భద్రతను కల్పించింది. ఇందులో మొత్తం 4 సెక్యూరిటీ సిబ్బంది 2 షిఫ్టుల్లో ఉంటారు. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే దీక్ష కూడా సమయం చూసి అడుగేయనున్నారని భావిస్తున్నారు. అంతిమంగా రాజకీయాలు కాకుండా ఆయన లక్ష్యం ఏపీ ప్రయోజనాలే అని చాలా మంది భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.